ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మెట్టుకొచ్చామో అప్పుడు మనలోకి మనం తొంగి చూసుకున్నాం సాక్షి పనిచేసింది మనం ఎంత తేడానో మనకు అర్థమైపోయి కన్నీరు మున్నీరు ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి మొత్తుకొని మొర్ర పెట్టి ప్రలాపించి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి మారు మనసు పొంది అవన్నీ కడగబడి నిమిత్తం అప్పుడు బాబు తీసిమో పొందాం ఎప్పటిదా అప్పటిదాకా ప్రాణ సంబంధిగా ఉండి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ జోక్యం చేసుకొని ఆత్మలో ఉన్న మనస్సాక్షిని తిరిగి జీవింపజేసాడో పనిచేయటం మొదలుపెట్టాడో అప్పుడు ప్రాణ సంబంధిగా ఉన్న మా ఆ మానవుడు ఆత్మ సంబంధిగా మారిపోయాడు అన్నమాట అందుకే మనం వాడతాం కదా అబ్బే అతను అంత సంబంధి కాదండి అంత శరీర సంబంధంగా ఉంటాడు ప్రాణ సంబంధంగా ఉంటాడు అబ్బే అంత ఆత్మీయుడు కాదు ఆత్మ సంబంధి కాదు అబ్బే అమ్మాయి చూశాను చక్కగానే ఉంది కానీ పెద్ద ఆత్మీయాలేం కాదు అంటే ఏంది అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ పెద్ద ఆత్మీయుడు ఏం కాదు ఇంకా మారు మనసు లేదంట ఇంకా రక్షణ పొందలేదంట అంటే ఏంటి వాడు మనిషి చూడటానికి బాగానే ఉన్నాడు కానీ మనసాక్షి సచ్చిన స్థితిలోనే ఉంది వాడు ఇంకా తిరిగి బ్రతకలేదు వాడు అపరాధముల చేతన పాపముల చేతన చచ్చిన స్థితిలోనే ఉన్నాడు వాడు ఇంకా బ్రతికిన స్థితిలో లేడు వాడు తిరిగి బ్రతికింపబడితే అప్పుడు వాడు ఆత్మీయుడు అవుతాడు ఆత్మ సంబంధి అవుతాడు అలా తిరిగి జన్మించిన వాడే అలా ఆత్మసంబంధి వాడే ఆత్మ విషయమై బతికిన వాడే మనస్సాక్షి విషయమై బతికి ఉన్నవాడే నాకు భర్త కావాలి అని కోరుకోవాలి ఒక ఆడపిల్ల అర్థమైంది అందగాడు కాదు నీ బొందగాడు కాదు అందగాడిని కోరుకొని నీ దినం చేసి పిండం పెడతాడు పెందలాడి అది అది కోరుకోవాల్సింది ఆరు అడుగులు ఎత్తు జిమ్ బాడీ అంట సిక్స్ ప్యాక్ అంట ఎయిట్ ప్యాక్ అంట కండలు మెలిదిరిగి ఉండాలంట చూస్తే అద్భుతంగా ఉండాలంట ఎందుకంటే రేల తన్నులు తనాలి కదా రేపు అది కాదు కోరుకోవాల్సిందే ఆత్మీయుడిని కోరుకో పరిశుద్ధాత్మ సంబంధిని కోరుకో తిరిగి జన్మించిన వాడిని కోరుకో స్పిరిచువల్ లైఫ్లో బతికింపబడిన వాడిని మనస్సాక్షి జీవిస్తున్న వాడిని కోరుకో ప్రార్థన చేయి అలాంటి వ్యక్తి కోసం అలాంటి వాడితో జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది మనస్సాక్షి బతికుంది వాడికి సచ్చిపోయలేదు బతికుంది ఆత్మ సంబంధిగా ఉన్నాడు నువ్వు కూడా ఆత్మ సంబంధివి గనుక మీ లైఫ్ బాగుంటుంది ఇద్దరు కూడా ఇద్దరు ఆత్మ సంబంధులు కలిస్తే ఇక వాళ్ళ వల్ల ఎంతోమంది ప్రభావితం చేయబడతారు అది కావాల్సింది అది కోరుకోవాల్సింది దంట ఆత్మ సంబంధి కాకుండా దేహ సంబంధిని ప్రాణ సంబంధిని చేసుకుంటే ఇక నువ్వు వాడు ఒక జంతువు అవుతాడు వాడి దెబ్బకు నువ్వు ఇంకా డబల్ జంతువు అవుతావు అంతే వాడు కొడతాడు మనస్సాక్షి ఉండదు వాడికి ఎందుకు కొట్టావరంటే ఓడికి సమాధానం చెప్పడు అసలు ఎందుకు కొడుతున్నావు అండి నన్ను అంటే నీకు కూడా చెప్పడు అక్కడక్కడ కోట్లల్లో గొడవ ఇదే మనిషి అండి వాడు వాడి మనిషి మృగమండి వాడు మానవ రూపంలో ఉన్న మృగమండి వాడు ఒక మనిషిలాగా దాకా ట్రీట్ చేస్తున్నాడండి నన్ను దుర్మార్గుడు అండి వాడు అసలు మనిషి కాదండి వాడు జంతువు అండి పశువు అండి వాడు పశువే వీడి కన్నా జంతువు నయమండి కాబట్టి అమ్మలో జంతువులొద్దులే అమ్మ మనుషుల్ని చేసుకోండి అమ్మ అయ్యా జంతువులొద్దు మనుషుల్ని చేసుకోండి ఎప్పుడు తిరిగి బ్రతికింది సాక్షి ఎప్పుడు బ్రతికింది ఆత్మీయ జీవితం ఏసు రక్తం ఎప్పుడైతే నీ మీద పడిందో పరిశుద్ధాత్మ కార్యం ఎప్పుడైతే నీలో జరగటం మొదలైందో పరిశుద్ధాత్మ నీలో ఆ చలనాన్ని తీసుకొచ్చాడు తిరిగి బ్రతికించడం మొదలు పెట్టాడు దానికి పరాకాష్ఠగా ఏసు రక్తము మీద యేసు రక్తము నీ మీద ప్రోక్షించి శుద్ధి చేసి పూర్తిగా స్వస్థపరిచాడు ఆయన అందుకే మనం తరచుగా పాడుకుంటున్నాం అన్న పాటనే ఏ విధంగా సర్జరీ జరిగింది దేవుని ఆత్మ అసలు ఎలా ట్రీట్మెంట్ చేశాడు ఎలా మనల్ని తిరిగి బ్రతికించాడు సర్జరీ ఎలా జరిగిందంటే వాక్యం అనే కత్తితో జరిగింది ఈ వాక్యం అనే ఖడ్గానికి రెండు అనుసులు ఉన్నాయంట దీని పవర్ ఏంటో తెలుసా ప్రాణ ఆత్మలు అసలు గుర్తుపట్టకుండా మమైక్యం అయిపోయి ఏది ప్రాణమో ఏది ఆత్మ అర్థం కాని స్థితిలో ఉంటే స్తోత్రం చెప్పండి అందరూ చెప్పండి గట్టిగా ఈ వాక్యము చక్కగా నీటుగా వెళ్ళి రెండింటిని అద్భుతంగా డివైడ్ చేసే అంత చక్కగా వెళ్ళిపోయిందంట మనలో ప్రాణము ఆత్మ రెండు విభజింపబడని స్థితిలో ఉండగా ఇక ఏది పనిచేయదు రెండింటిని విడగొట్టడానికి ఒక దేవుని వాక్యమే ఆ వాక్యాన్ని ఉపయోగించే పరిశుద్ధాత్మ దేహ ప్రాణ సంబంధులమైన మనల్ని ఆత్మ సంబంధులుగా పడేశాడు అది జరిగిన విషయం దేవునికి మహిమ